థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్ రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్ ఈ యొక్క సమయంలో 365 అనుదిన ధ్యానములు భయపడకుడి అనే ఒక శీర్షికలో ప్రభు మాట్లాడుతున్నాడు భయపడకుడి జడియకుడి దిగులు పడకుడి కలవరపడకుడి అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ మనము భయపడేవాడు ఏమీ చేయలేడు కాబట్టి మనము భయపడటకు దేవుడు మనకు పిరికి తనము కల ఆత్మను ఇవ్వలేదు దేవుడు మనకు శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మాత్రమే ఇచ్చాడు పిరికి తనము కలిగినది ఒక ఆత్మ అది ఇట్స్ ఎ స్పిరిట్ అది చిన్న బల్లికి పిల్లికి ఇంకా అన్నిటికీ భయపడతా ఉంటుంది అదొక ఆత్మ ఆత్మ నిన్ను ప్రతి విషయంలో భయపెడుతూ ఉంటుంది ఏ విషయం వచ్చినా వారిని కొంతమంది చీకటిని చూస్తే కొంతమందిని ఒంటరితనము లోన్లీనెస్లో భయపడతూ ఉంటారు ఆ కొంతమందిని చూస్తే వారు ఒంటరిగా ఉంటే భయపడతూ ఉంటారు కొంతమంది నీడని చూసి భయపడతూ ఉంటారు ఆ కొంతమంది చీకటిని చూసి భయపడతూ ఉంటారు ఇలాగో అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి అందుకనే దావీదు భక్తుడు అంటాడు 34వ కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను తప్పిస్తాడు తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకనే భయపడకు సహోదరుడా సహోదరి ఏ విషయంలో భయపడుతున్నావో ఈ సందేశము మీ కొరకే ఈ యొక్క సందేశాన్ని చివరి వరకు చూడండి చివరి ప్రార్థనలో మీరు ఏకీభవించి మీ భయములో నుండి విడుదల పొందాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ దినం మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును హల్లెలూయా దేవునికి మహిమ కలుగును దిస్ ఈజ్ అ పాజిటివ్ స్టేట్మెంట్ హల్లెలూయా శత్రువుతో మాట్లాడుతున్నాడు ఎనిమితో మాట్లాడాడు నువ్వు కూడా ఏయ్ యూ ఎనిమీ యూ సేటన్ యూ డీమన్ యూ అన్క్లీన్ స్పిరిట్ యూ స్పిరిట్ ఆఫ్ ఆపరేషన్ అండ్ డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ లిజన్ మై వాయిస్ యూ ఎనిమీ అని మాట్లాడాలి హల్లెలూయా దయ్యం అనగానే భయపడతా ఉంటారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నిమ్మకాయలు కనబడతాయి కొడుగుడు కనబడితే అదేంటి ఎండమిరపకాయలు కనబడితే కథ ఎక్కడ లేని భయం దాని నుంచి ఓ ఇంత దూరం నుంచి ఇలాగపోతా సాతానే నిన్ను చూసి భయపడుతుంది వై బికాజ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద గాడ్ నువ్వు దేవుని కుమార్తెవు దేవుని కుమారునవు నిన్ను చూసి సాతాను భయపడుతుంది నీలో ఒక గొప్ప వెలుగున్నది అందుకనే యోహో మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు నీ లోపల ఒక వెలుగు ఉన్నది ఆ వెలుగును చూసి భయపడుతుంది సాతాను నువ్వు దాన్ని చూసి భయపడతావు అందుకనే భయపడద్దని చెప్తున్నారు నువ్వు ఎవరో తెలుసుకోగంతే దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు తెలుసుకోకుండా నువ్వు భయపడితే లాభం లేదు కాబట్టి నా శత్రువ మై ఎనిమీ లిజన్ నా మీద అతిశయపడదు డోంట్ ప్రైడ్ ఆన్ మీ నా మీద ఏమాత్రం గర్వపడకు అతిశయపడకు వై బికాజ్ 7 సార్లు నేను పడినను నేను క్రింద పడినను తిరిగి లేతును నేను క్రింద పడినను తిరిగి లేస్తాను ఎవరు లేపుతారండి దేవుడు లేపుతాడు నువ్వెవరువు దేవుని కుమార్తెవు దేవుని కుమారునవు డోంట్ బీ వరీ ఫర్ ఎనీథింగ్ He never leaves you. He never forsaken you. Hallelujah. Yuga samapti varaku sada kalam ayana neeku thoduga unnadu. He will lift you up. Nu kinda vardi akkane ayipindi ni chapter close ani anukoku. Cheppu shatruvuku. Anduke ikkada shatruvuku cheptunnadu. Naa shatruva naa meeda athishayapadadu. Nenu krinda padina tirigi lestanu. Enduku lestanu ante naa prabhu leptadu. Naa prabhu nannu leptadu ante. నా మీద అతిశయపడవద్దు అని చెప్పేసి అంటున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక మంచిది ఈ యొక్క సమయంలో ప్రభువు మనల్ని లేవనెత్తుతాడు అంధకారంలో కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును హీఈస్ అవర్ లైట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ సన్ ఆఫ్ రైచియస్నెస్ నీతి సూర్యుడండి మలకి గ్రంథము 4:2లో
నీతి సూర్యుడు ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉన్నది. ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు మనలో ప్రకాశిస్తున్నాయి, మన మీద ప్రకాశిస్తున్నాయి. ద రేస్ ఆఫ్ రైచియస్నెస్ షైన్స్ అపాన్ అస్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నెవర్ బీ అఫ్రైడ్, డోంట్ బీ అఫ్రైడ్, టేక్ కరేజ్, టేక్ కరేజ్. నువ్వు కింద పడినా తిరిగి లేస్తావు, ఎందుకంటే ప్రభు నీ చేయి పట్టుకుంటున్నాడు. చూడండి ఆ మాట, 41వ అధ్యాయం యెషయా గ్రంథం, ఐజయా 41:10 41:41 పదవ వచనం. ఇక్కడ చూడండి, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనలలో నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, అందుకే నువ్వు క్రింద పడ్డా నేను లేపుతాను. హల్లెలూయా. ఇంకా చూడండి, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, ఎంత చక్కని మాటలండి. హల్లెలూయా, మనం కింద పడితే లేవమని కాదు, లేస్తాం మనం, ఏం భయపడని అవసరం లేదు. కింద పడితే అదే భూస్థాపితం అని అనుకోకండి. హల్లెలూయా, లేపుతాడు దేవుడు. ఎన్నిసార్లు లేపుతాడు? 7 అంటే సంపూర్ణ సంఖ్య. ఒకసారి చూడండి ఆ మాట, 24 సామెతలు 16వ వచనంలో, నీతిమంతుడు 7 పడినను తిరిగి లేస్తాడంట. ఎవరు లేపుతారు? నీతిమంతుని ఎవరు లేపుతారు? నిన్నెవరు లేపుతారు? నన్ను ఎవరు లేపుతారు? ఎవరు లేపుతారు? దేవుడే లేపుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథము 24:16, నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచును లేపుతాడు. ఎందుకంటే వాడు నీతిమంతుడు. నీతిమంతుడు జారి కింద పడితే మళ్ళీ దేవుడు లేపుతాడు. అలాగే 7 లేపుతాడు అంటే సంపూర్ణంగా లేపుతాడని అర్థం. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుతారు, వాడు పడ్డదంటే లేవడు అంతే. కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూడండి, 107వ కీర్తన 107:10-15 వచనాల వరకు చక్కని వివరం ఉన్నది. మన యొక్క వివరాలన్నీ కూడా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఎలాగూ లేవనెత్తుతాడు, దేవుని యొక్క కృప మన పట్ల ఎలా ఉన్నది అని చెప్పేసి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును. కీర్తన గ్రంథము 107:10-15 10-15 వచనాల వరకు నేను చదువుతున్నాను. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను. తృణీకరించిన వారికి, ఇది దేవుని ఆజ్ఞలను లోబడని వారికి, తృణీకరించిన వారికి బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేయును. ఆయాసం ప్రతిదీ కూర్చుంటే లేవాడు. ప్రతిదీ ఆయాసం ప్రయాసం, ఇదే పోరాటం. అలాగే చేస్తాడంట. అలాగే ఆయాసం చేత కృంగజేసేది. వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. వారు కూలితీగా లేపేటోడు ఎవడు లేడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అందున్న వారికి, దేవునిని తిరస్కరించిన వారికి ఎంత తేడా ఉన్నది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే లేపుతాడు, లేవనెత్తుతాడు. నువ్వు 7 పడినను తిరిగి లేపుతానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, 112:4 చూడండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నువ్వు నీతి న్యాయముల చేత నడుచుకొని దేవుని సన్నిధిలో దేవుని కట్టడాలను అనుసరించి నడుచుకుంటున్నావో, చీకటిలో కూడా నీకు వెలుగు పుడుతుంది, నీకు కన్ఫ్యూజన్ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథం చూడండి, 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అవునండి, నీ వెలుగు ప్రకాశించాలి, నీ వెలుగు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూర్చున్న దగ్గరనే మనం పడ్డదంటే ఇక మన దగ్గర లేసు లేదు అనేది కాదండి.
నీ వెలుగు ప్రకాశించాలి, అందుకనే నువ్వు లేవాలి, అందుకనే ప్రభువు నిన్ను 7 మార్లు పడినను తిరిగి లేపుతానంటున్నాడు. యు హావ్ టు షైన్, అందుకనే రైజ్ అండ్ షైన్ అనే మినిస్ట్రీ పేరును దేవుడు నాకు ఇచ్చినాడు. నేను ఏదేదో పేరు పెడదాం అనుకున్నా, కాదు దేవుడు అన్నాడు కదా, నోరు మీరు అవన్నీ కాదు, నేను చెప్తాను ఆ పేరు పెట్టు అన్నాడు, పెట్టాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎంతమందిని లేవనెత్తుతున్నాడు దేవుడు అనేది. గాడ్ వాంట్స్ టు రేజ్ ద పీపుల్, టు షైన్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హల్లెలూయా. దేవుని మహిమ ప్రకాశించుచున్నది, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, అందుకని చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఐఎమ్ రీడింగ్ ఐజయా 9th chapter 2nd verse. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. మరణములు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తిస్తారు, మాకు తెలియదు అంటారు, సంతకాలు తీసుకుంటారు మీ ఇష్టం అంటారు, బిల్లులన్నీ దుబ్బుతారు, అన్నీ చేస్తారు, మళ్ళీ లాస్ట్కు దేవుని మీద భారం వేయండి, ప్రార్థన చేసుకోండి అంటారు. దేవునికి స్తోత్రంగా. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన గాడ్స్ గ్లోరీ వారి మీదకి దిగి వస్తుంది, వారు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. ఇక్కడ చూడండి 49:9 చూడండి, ఐజయా 49:9. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టల మీద వారికి మేపు కలుగును, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యుద్ధ వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యందు ఉండి నువ్వు నిలబడితే దేవుడు ఎన్ని గొప్ప దీవెనలు ఇస్తాడో చూడండి. నీ వెలుగు ప్రకాశించాలి, నువ్వు పడినను తిరిగి లేస్తావు, లేవాలి. అందుకనే చాలామంది ఎలా లేస్తారు ఏంటిది అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తారు. అనేక మంది అక్కడ పాత నిబంధనలుగా చూసినట్లయితే ఇక్కడ ఇలాగ జారిపడ్డారు, అలాగైనారు, ఇలాగైనారు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. కానీ ఈ లోకంలో ఈ కాలంలో చూసినట్లయితే పాపంలో పడిపోతున్నారు. పాపానికి సాతాను ప్రేరేపిస్తుంది. సేటన్ ఆల్వేస్ టెంప్ట్స్ యూ, ద టెంప్టర్ విల్ టెంప్ట్స్ యూ. నేను పాపంలో పడద్రోయాలని నేను తీసుకొస్తుంది, ఎడ్జ్ వరకు తీసుకొస్తుంది, ఇక్కడ వరకు మెల్లగా ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా నెట్టేస్తుంది. నెట్టేసి ఆ జిగట గల దొంగ ఊబిలో నేను నెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెట్టేసి కథ అది వెళ్ళిపోతుంది అంతే, దానికి ఏం కాదు, నిన్ను నాశనం చేయడమే దాని టాస్క్. కాబట్టి అందుకనే యూ కన్నాట్ టెంప్ట్, ఏం టెంప్ట్ కాకూడదు. అందుకనే దేవుని అందరు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేయాలంటే ఆ యొక్క టెంప్టర్ వేసే ఆ టెంప్టేషన్స్ను మనము తప్పించుకోవాలి. అందుకొని తప్పించుకొని ఒకవేళ నువ్వు పొరపాటున ఏదైనా తప్పు, పాపము, శాపము ఇంకేదైనా చేసినట్లయితే ప్రభు వైపు తిరగాలి, ప్రభు యుద్ధకు పరిగెత్తుకొని రావాలి. అంతే తప్ప ప్రభు యుద్ధ నుండి పారిపోకూడదు. ఇక నేను తప్పు చేసిన కదా, ఇంకా అంతే, ఇక దేవుడు నన్ను క్షమిస్తలేడు, ఇక నేను రాను, గుడికి రాను, నేను బల్ల తీసుకోను, నేను దేవుడు అద్దులే నాకు అని చెప్పేసి ఇక లోకం మీద పడి అంధకారంలో కొట్టుకొని పోతూ ఉంటారు. కాదండి, దేవుని ఎద్దుకు పరిగెత్తుకొని రావాలి, ఆయన నిన్ను క్షమిస్తాడు. కృపాసనం ఎద్దుకు మనం పరిగెత్తుకొని రావాలట. ఈ మాట చూడండి, హెబ్రీ పత్రిక 4:16 చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరాలంట. ధైర్యంతో రావాలి. నువ్వు పాపం చేసినావు అక్కడనే ఉండదు, దేవునికి దూరంగా ఉండదు, అమ్మో దేవుడు కొడతాడో తిడతాడో నన్ను ఏమో శిక్షిస్తాడో అని చెప్పి భయపడకూడదు. నీకు సిల్వ యొద్ద, ఆ యొక్క కృపాసనం యొద్ద నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని అట్టి కృపను పొందుకొని మనం పడ్డ దగ్గరనే ఉండకుండా నేను క్రింద పడినను లేస్తాను అనే విశ్వాసం ఉండాలి. నీ శత్రువు చెప్పాలి, ఓ ఎనిమి, లిజన్, నా మాట విను, నేను క్రింద పడినా లేస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు అని చెప్పేసి విశ్వాసంతో మనం దాన్ని సాతాను శత్రువును ఎదుర్కొనాలని దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తని సమయంలో మీ కృపను బట్టి, కనికరమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకమును కుమ్మరించండి తండ్రి. నేను క్రింద పడినను తిరిగి లేచెదను అని చెప్పేసి శత్రువుతో చెప్పే ధైర్యమును మాకు దయచేయండి.
ఓ శత్రువా, నేను నా మీద నీవు అతిశయపడకూడదు, నేను పడినను క్రింద పడినను తిరిగి లేచదనని సెలవిచ్చినాను, దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి ధైర్యం కలిగి మేము ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధాత్మను మాకు సహాయం దయచేయండి, దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సాక్ష్యములను తెలియచేయండి. అలాగే చూసినట్లయితే మీ యొక్క సాక్ష్యములను, ప్రార్థన అవసరతలను కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించాలని, సహకరించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి యొక్క ఎపిసోడ్లో మనం కలుసుకునే పర్యంతం దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.